నీకు ఇంతకు ముందు ఒక డైలాగ్ సార్ చెప్పింది, ఇప్పుడు డైలాగ్ చెప్తే నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ సింగంలో ఒక డైలాగ్ ఉంది సార్ది, అది చెప్తాను చూడు. దీని మీద ఒట్టేసి నిన్న జరిగిన దానికి మీకు సంబంధం లేదని చెప్పండి. నిన్న రాత్రి వచ్చపోసుకోవడానికి కూడా తీరిక లేకుండా 40 మంది పోలీసులు కుక్కల్లా సిటీ మొత్తం గాలిస్తూ తిరిగాం. ఏం జరిగింది, ఏమైందని ఒక్క మాట కూడా అడగలేదు. దెబ్బలేని పోలీసులకి కొన్ని పోయినా, కాలు పోయినా, ఆఖరికి ప్రాణం పోయినా ఏం పోయినా పర్వాలేదంతో రాత్రంతా పార్టీ ఎంజాయ్ చేస్తూ కూర్చున్న మనిషివా నువ్వు? సహాయం పడడానికి ఇస్తానికి రతికి ముందే వాసన పసిగట్టి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. గోల్లప్రోల్ ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటా వచ్చిన పనిచేయనెక్కన నువ్వు అడ్డు పడతావు. ఏంటయ్యా ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవడ్రా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? ఎవరి మీది? నిన్న రాత్రి నువ్వు చేసిన పనికి నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాగినట్టంలో పరిగెత్తించి నడి రోడ్డులో నరికి పారేసేవాడిని. నువ్వు వేసుకున్న యూనిఫాము ఈ ప్లేసు మాత్రమే నిన్ను కాపాడుతున్నాయి. వన్ సైడ్ గేమ్ ఆడతారా, బోల్ చేస్తాను. అది ఒక పోలీస్ రోల్, అది చూడు ఎలా ఉంది. కంటిన్యూస్ డైలాగ్ అది మళ్ళీ, దాంట్లో ఒక యాంగర్ అండ్ ఎమోషన్ స్పీడ్ గా చెప్పాల్సిన డైలాగ్ అది ఉంది. వేరే ఇప్పుడు జై భీమ్ లో చెప్పేది అలా ఉండదు. ఆ రోల్ వేరే పూర్తిగా. ఒక లాయర్, లాయర్ కుండే కోపం వేరు, పోలీస్ కుండే కోపం వేరు. పోరాడతాం పోరాడతాం, జాయిన్ దక్కే వరకు పోరాడతాం. లా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. బాధింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నా న్యాయం జరగాలి. దాన్ని నిరూపించడం న్యాయస్థానం యొక్క కనీస ధర్మం. బిలాడ్ పోలీస్ బీయింగ్ కంటిన్యూస్లీ ఫాల్ ప్లేయింగ్ దిస్ కేస్. దిస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్కాండల్. ఇకపై లోకల్ పోలీసులు దీన్ని హ్యాండిల్ చేయకూడదు. దిస్ ఇస్ ద ఫిట్ కేస్ టు బి హ్యాండిల్ అవుట్ టు ద సిబిఐ. వీ వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ మిలాడ్. నీతి వాక్యాల కంటే అవినీతి వాక్యాలు వల్లించి న్యాయస్థాన మౌనం చాలా ప్రమాదకరమైంది. ఓ ఇన్నోసెంట్ ట్రైబుల్ ఉమెన్కి న్యాయం దక్కాలనే పోరాడుతున్నా సార్. కోర్టులో న్యాయం దక్కకపోతే రోడ్ మీదకి వెళ్ళి పోరాడతాను. పోరాటానికి లా అనేది ఒక వెపన్, దట్స్ ఆల్. సో అలాంటి ఒక డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇదేమో ఒక లాయర్ ఎమోషన్, అదేమో ఒక పోలీస్ ఎమోషన్. ఈవెన్ సూర్య సార్కే వేరియేషన్ మారిపోయింది కదా, అదొకలా ఉంది, ఇదొకలా ఉంది. ఇదేమో చాలా సాఫ్ట్ అండ్ సాఫ్ట్ యాంగర్ ఉంది, అదేమో పూర్తి బీభత్సంగా ఉంది కదా. అలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్లో వేరే యాక్టర్స్ కూడా అలా మారిపోతుంది. రణ్వీర్కి ఒకలా ఉంటుంది, రాక్కి వేరే విధంగా ఉంటుంది. అలా అన్నమాట ఆ వేరియేషన్స్ ఉంటాయి.